భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి ఉత్తర సిక్కింలోని సరస్సు ప్రాంతంలో భారీ వర్షం కురిసింది లాచన్ లోయలోని తీస్తా నదిలోకి వరద నీరు పోటెత్తింది దీంతో తీస్తా నది బేసిన్ లో సంభవించిన ఆకస్మిక వరదల్లో అరవై తొమ్మిది మంది గల్లంతయ్యారు వీరిలో ఇరవై రెండు మంది ఆర్మీ జవాన్లు మరో నలభై ఏడు మంది పౌరులు ఉన్నారు గల్లంతైన వారిలో ఎనిమిది మంది మరణించారని మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు భారీ వర్షాల నేపథ్యంలో చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీరు విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పదిహేను నుంచి ఇరవై అడుగుల మేర పెరిగిందని అధికారులు తెలిపారు పరిస్థితి తీవ్రత నేపథ్యంలో ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సిక్కిం ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది